చాలా కాలం తర్వాత మరలా దేవుడు అవకాశం ఇచ్చి ఈ రీతిగా మీ మధ్యలో దేవుడు మాటలు పంచుకుంటూ దేవుడి ఇచ్చిన కృపను బట్టి దేవుని స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ దినాల్లో బలహీనతలు బలం ఏంటండి, బలహీనతలు బలం. బలహీనత ఏంటి, బలం ఏంటి, బలహీనతలు అసలు బలం ఏంటి? ఇప్పుడు ఏదైనా రోగం చేత పేషెంట్ మన మంచంలో ఉన్నాడనుకోండి, కదలలేని పరిస్థితి, అతని దగ్గరికి వెళ్ళి కొంచెం ఓపిక చేసుకోయా, కొంచెం ఓపిక చేసుకోలే, ఏదైనా తినంటూ ఉంటాం. అతని బలహీనతలు అతను ఉంటే మనం ఏం చేస్తాం, కొంచెం ఓపిక చేసుకుని ఏదైనా తిను, ఏదైనా తినంటూ ఉంటాం. చాలామంది అంటూ ఉంటారు, పిల్లలు కూడా జ్వరంతో మంచంలో ఉన్నప్పుడు కొంచెం తినేదన్నా అంటూ ఉంటాం. బలహీనతలు బలం, నేను చెప్తుంది శరీర బలహీనతల గురించి కాదు, కానీ ఇట్లాంటి బలహీనతలు ఎన్నో ఉంటాయి. మనం బలహీనత మన బలహీనతల్లో బలం పొందుకోవాలి. ఆత్మీయ జీవితంలో ఎన్నో బలహీనతలు వస్తాయి. మనం ఖచ్చితంగా మనకి ఎక్కడ బలహీనతలు వచ్చినా రాకపోయినా ప్రభు సన్నిధిలో మనం ఎప్పుడైతే దేవుని పని చేద్దాం అనుకుంటూ ఉంటామో బలహీనతలు వస్తాయి. రోజంతా కష్టపడి వస్తాం, సాయంత్రానికి ఒళ్ళంతా పులిచిపోయినట్టుగా ఉంటుంది. దేవుని పరిచయం ఉందనుకోండి, ఇంట్లో వాళ్ళు ఏమంటారు, పొద్దుగులు పనిచేసి వచ్చావుగా, కొంచెం సేపు రెస్ట్ తీసుకోవచ్చు, మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నావు అంటూ ఉంటారు. మనం చూడాల్సింది మనుషుల్ని కాదు, మన తల్లి. అబ్బా నా తల్లి నా మీద ఎంత ప్రేమ చూపిస్తుంది, అబ్బా నా భార్య నా మీద ఎంత ప్రేమ చూపిస్తుంది అని వాళ్ళ బాటలో బట్టి ఆగిపోయాం అనుకోండి, దేవుని పరిచయం వెనక వేసిన వాళ్ళు అవుతాం. వాళ్ళలో సాతానుడు అలా మాట్లాడిస్తూ ఉంటాడు. దుష్టుడు ఏం చేస్తాడంటే ఎప్పుడు కూడా సులువుగా చిక్కులు పెడతా ఉంటాడు. మనం అందుకని సులువుగా చిక్కులు పెట్టి ప్రతి పాపం నుంచి ఏం చేయాలి, విడిపించుకోవాలి. సాతానుడు సులువుగా అసలు ఇది పాపమే కాదన్నట్టుగా, ఆ ఏముందిలే, ఆ ఏముందిలే అని మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. ప్రతి విషయంలో ఎప్పుడైతే మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటామో దేవుళ్ళు మనం వెనకబడిపోతూ ఉంటాం, అదే బలహీనత. ఒక్కొక్కరికి ఒక్కొక్క బలహీనత ఉంది ప్రియులారా, ఒక్కొక్కరికి ఒక్కొక్క బలహీనత ఉంది. కొంతమందికి తాగుడు బలహీనత, కొంతమందికి తిండి బలహీనత, కొంతమందికి పొగడతలే బలహీనత. ఎవరితో ఏదైనా పని ఉందనుకోండి, సపోజ్ రవణది నాకు ఎంత పని ఉందనుకోండి, అన్నయ్య బలహీనత ఏంటో నాకు తెలుసు. అంటే అన్నయ్య బలహీనత అని కాదు, ఇప్పుడు అన్నయ్య నాకు పని ఉందనుకోండి, చాలామందికి ఒక బలహీనత ఉంది. సపోజ్ అన్నయ్య కూడా పొగడతలు అనుకుంటే ఇష్టం అనుకోండి, ఇష్టం లేదు చెప్తున్నా, ఆయనతో నాకు పని ఉన్నప్పుడు నేనేం చేస్తానంటే, పూర్వకాలంలో రాజులు ఉంటారు, రాజులు ముందు ఏం చేస్తారండి, రాజాది రాజా, రాజ మాతాండ, రాజ కులోత్తమ, ఈ విధంగా పొగుడుతూ ఉన్నప్పుడు వాళ్ళకి ఎలా అనిపిస్తూ ఉండదు అంటే, అబ్బో నన్ను ఎంత బాగా పొగుడుతున్నారు అని చెప్పి చెంపటి మెల్లలో ఉన్న దండ వదిలేసి వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటారు. అలాగే ఈ లోకంలో మనకి ఏదైనా ఎవరితో పని ఉందనుకోండి, మన దగ్గరికి వచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే పొగుడుతూ ఉంటారు, అక్క నువ్వు ఎంత బాగుపడతావు అక్క, అన్న అబ్బు నువ్వు మాట్లాడితే అన్న. బలహీనత, వారి మన బలహీనత ఏంటో వారికి తెలిసిపోయింది, ఆ బలహీనతను బట్టి ఆడుకుంటూ ఉంటారు. చాలామంది రోజుల్లో ప్రియులారా కిడ్నాపులు జరుగుతున్నాయి, ఎందుకంటే పిల్లల్ని చాలా అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. వారికి ఉన్న బలహీనత ఏంటంటే వారి పిల్లలే అని చెప్పేసేసి చాలామంది పిల్లల్ని తీసుకెళ్ళి ఏం చేస్తారంటే, ఒక కోటి రూపాయలు ఇస్తే మీ పిల్లల్ని వదిలేస్తాం, లేకపోతే వదిలిపెట్టాం. వాళ్ళు ఏం చేస్తారు, మరి పిల్లల మీద ప్రేమ కదండి. ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క బలహీనత. మన బైబిల్లో కనుక చూడగలిగినట్లయితే ఏ బలహీనత చేత వారు లొంగిపోయారు అని మనం చూడగలిగినట్లయితే, యేసు గారు తిండి విషయంలో బలహీనత అయిపోయారు. యేసు గారు ఒకసారి బాగా పగలంతా పనిచేసి ఇంటికి వచ్చినప్పుడు యాకూబు గారు చిక్కుడుగా కూర వండుకుంటూ ఉంటారు. చిక్కుడుగా కూర వండుకున్నప్పుడు యేసు గారు వచ్చి అడుగుతారు, తమ్ముడు నాకు కొంచెం పెట్టయ్యా, బాగా ఆకలితో ఉన్నాను కొంచెం పెట్టయ్యా అని అడిగితే, నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇస్తావా, తమ్ముడు తెలిసిపోయింది ఏంటి అన్న బలహీనత, ఆకలితో ఉన్నాడు. ఇప్పుడు మనకి ఏదైనా అవకాశం, నాకు బాగా 10,000 అవసరమైంది అనుకోండి, మామూలుగా అయితే కొంతమంది ఏం చేస్తారు, 2 రూపాయలు వడ్డీ అంటారు. మనం అవసరం కొద్ది వెళ్ళామనుకోండి, అన్నా
ఐదు రూపాయలు ఉంటాయన్నా ఏంటండి మన బలహీనత మనకు అవసరం కొద్ది వచ్చాం కదా. అలాగే యాకోబు గారు కూడా ఏమంటున్నారంటే నీ చేష్టత్వం నాకు ఇస్తావా. కొన్ని విషయాల్లో ప్రియులారా మన బలహీనతలు మనం తట్టుకొని ఉండాలి. తన బలహీనత వల్ల తన జ్యేష్ఠత్వాన్ని తమ్ముడికి ఇచ్చేసాడు. యాకోబు గారు మోసం చేశారంటారు కదా, అమ్ముకున్నాడు తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. ఇప్పుడు ఈ బైబిల్ ఉందనుకోండి, నేను చిన్న ఉపమానం చెప్తాను. ఈ బైబిల్ ఉందనుకోండి, ఈ బైబిల్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకు 10 లక్షలు బహుమానం ఉండేది అనుకోండి. ఆ విషయం నాకు తెలియక నేను అన్నయ్యకి బైబిల్ అమ్మేసాను అనుకోండి, ఆ బైబిల్లో ఉన్న 10,000 ఎవరికి? ఒక స్థలంలో బంగారు నిధి ఉంది, ఆ విషయం తెలియక నేను అన్నయ్య స్థలం అమ్మేశాను. ఆ నిధి ఎవరికి? అన్నయ్యకేగా. అన్న ఆ స్థలంలో నిధి ఉంది నాకు తెలియక నేను అమ్మేశాను అన్న, నాన్నకి నా స్థలం నాకు ఇవ్వనంటే ఇస్తారా? దేవుని ఆశీర్వాదం జ్యేష్ఠత్వం ఎవరి మీద ఉంటుందో వారికి దేవుని ఆశీర్వాదం. ఆ విషయం తెలియక యేషవు గారు ఒక్క పూట తిండి కోసం తన జ్యేష్ఠత్వాన్ని నమ్ముకున్నారు. ప్రియులారా, ఎప్పుడైతే జ్యేష్ఠత్వం యాకోబు దగ్గరికి వెళ్ళిందో యాకోబు గారు ఆశీర్వదించబడ్డారు. ప్రియులారా, ఒక్కొక్క విషయంలో ఒక్కొక్క తాగుడు విషయంలో కొంతమంది చాలామంది తన కొన్న విలువను కూడా దిగదార్చుకొని బతిలాడుతూ ఉంటారు. వాళ్ళకి ఏమున్నా లేకపోయినా కానీ ముందు తాగుడు ఉండాలి. ఇంట్లో సామాన్లు అమ్మేస్తారు, అవసరమైతే ఏమైనా అమ్మేస్తారు. మనం ఈ లోక బలహీనతల గురించి కానీ దేవుణ్ణిలో బలం పొందుకోవాలి. నీకున్న బలహీనత ఏదైనా కానీ సరే దేవుణ్ణిలో బలం పొందుకోవాలి. ప్రియులరా, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బలహీనత. చాలామంది ఎంతో నీతి నిజాయితీతో ఉన్నప్పటికీ కొన్ని బలహీనతలు పడిపోతూ ఉంటారు. అసలు ఆయన ఏంటి ఈ పని చేశాడా, అన్నయ్య ఈ పని చేశాడా, నేను నమ్మలేకపోతున్నానే, తమ్ముడు ఈ పని చేశాడా, దేవుళ్ళు ఎంతో నమ్మకంగా ఉంటాడు, నేను నమ్మలేకపోతున్నాను ఇలా పని చేశాడంటే, చిచ్చి అతను చేయడే చాలా నమ్మకంగా ఉంటాడు. కానీ మనుషులు, ప్రియులారా నేను చెప్తున్నాను, మనుషులు దేవుడు ఎలా సృష్టించాడండి, మనుషుల్ని యథార్థంగా నిర్మించాడు. నరులను యథార్థంగా నిర్మించుకున్నప్పుడు వాళ్ళు వివిధ తంత్రములు ఏర్పరచుకున్నారని బైబిల్లో ఉంటుంది. నరులు మనుషులు మంచోళ్ళనండి, కాకపోతే సాతానుడు పెడుతున్న చిలువుగా చిక్కించుకున్న పాపాలను మనం గుర్తించలేక సాతానుడికి లోబడుతున్నాం కానీ దేవునికి లోబడట్లేదు. మనం ఎప్పుడైతే సులువుగా చిక్కులు పెడుతున్న, ఇప్పుడు భార్యాభర్తల మధ్యలో కూడా కుటుంబాల్లో కూడా కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి, కొన్ని బాధలు వస్తూ ఉంటాయి. సాతానుడు ఏం చేస్తాడంటే నువ్వేమి తక్కువ అని చెప్పేసి ఇద్దరి మధ్యలో గొడవ పెడుతూ ఉంటాడు. వారికి ఉన్న బలహీనతలను బట్టి వాళ్ళు కోపడుతూ ఉంటారు. కోపం కూడా బలహీనతే. ప్రసంగి గ్రంథంలో మనం చూడగలిగినట్లయితే కోపం కూడా బలహీనతే. నేను చెప్తున్నాను ప్రియులరా, కుటుంబాలు ఏదైనా సమస్య వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, మనకి ఏదైనా పోట్లాట వచ్చినప్పుడు ఎవరో ఒకరు తగ్గగలిగినట్లయితే, ఎవరైనా కానివ్వండి, సపోజు స్త్రీల గురించి ఎందుకంటే నేనే చెప్తున్నాను. ఇప్పుడు మనం మగవాళ్ళు ఉన్నాము, భార్యాభర్తల మధ్యలో గొడవ వచ్చింది. గొడవ వచ్చినప్పుడు ఏదైనా బయటికి వెళ్ళిపోవటమే, ఇంట్లో నుంచి కాసేపు సరదాగా బయటికి వెళ్ళి వచ్చామనుకోండి, ఆ గొడవ అంతటా చదువుకుంది. ఇప్పుడు మనం దేవుణ్ణి నమ్ముకున్నాం కదా, మనం గొడవ ఆడామనుకోండి, దేవుడు మనకు అవ్వను, మనమే ఇంట్లోకి వెళ్ళిపోవటమే, వాళ్ళతో మనకెందుకు లేనుకొని. కోపం ప్రసంగి గ్రంథంలో మనం చూడగలిగినట్లయితే, బైబిల్ గ్రంథంలో నుంచి భక్తిహీనుల అంతరంద్రియములు కోపం సుఖ నివాసం చేస్తుందంట. చూడండి ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. ఆత్రపడి కోపపడవద్దు. చాలా మందికి ఆత్రం, అన్నా నేను కోపాన్ని అణుచుకోలేకపోతున్నాను అన్న, అన్నా నేను కోపాన్ని తట్టుకోలేకపోతున్నా, నాకు గెనక కోపం వచ్చిందంటే అన్నా ఇక దేవుడు. చాలామంది అంటూ ఉంటారు దేవుని నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు. మనం ఒకసారి ఆలోచించాలి, కోపానికి కారణం ఏంటి, మనలో ఇంతగా కోపం ఉండడానికి కారణం ఏంటంటే సాతానుడు ఏం చేస్తాడంటే నువ్వేమన్నా తక్కువ అని గొడవ పెడతా ఉంటాడు. ప్రియులరా, ఆత్రపడి కోపపడద్దు. కోపపడతానికి చాలామంది ఆత్రపడతా ఉంటారు. చదువుతాముడు, సుఖ నివాసం చేయను. భక్తిహీనుల అంతరంద్రియం ముందు కోపం సుఖ నివాసం చేస్తుందంట. చాలా మందికి ఇది ఒక బలహీనత. ఈ బలహీనతల్లో ప్రియులారా మనం దేవుణ్ణి ఆశ్రయించాలి.
దేవుని సహాయాన్ని కోరాలి, దేవుని మీద ఆధారపడాలి, దేవుని మీద ఆనుకోవాలి. నీకున్న బలహీనత ఏదైనా సరే ప్రభువా నాకున్న బలహీనతలు నన్ను సరిచేయి ప్రభువా, నన్ను సరిచేయి ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, నేను బలహీనుని ప్రభువా. బలహీనతలు లేని వాళ్ళు ఎవరు లేరండి. క్రైస్తవులకు మరీ ఎక్కువగా ఉంటాయి ఎన్నో బలహీనతలు, శరీర బలహీనతలు కానివ్వండి, ఈ లోక సమస్యలు కానివ్వండి, కుటుంబ సమస్యలు కానివ్వండి. మనం దేవుళ్ళు ఎప్పుడైతే నమ్మకంగా ముందు కొనసాగుతూ ఉంటామో సాతానుడు ఏం చేస్తాడంటే మరీ ఎక్కువగా బలహీనతలు నీకు తెచ్చిపెడతా ఉంటాడు. బలహీనతలు కానివ్వండి, శ్రమలు కానివ్వండి, ఏమైనా కానివ్వండి, నీకున్న బలహీనతలను బట్టి, నీకున్న శ్రమను బట్టి నువ్వు ఆగిపోకూడదు. దేవుణ్ణి ఆశ్రయించాలి, బలాన్ని పొందుకోవాలి. అదే బలహీనతల్లో బలం. దేవుని దగ్గరకు వచ్చి నీవు నీ బలహీనతలను ఒప్పుకో, ప్రార్థన చేయి. దావీదు గారు కూడా వేల కీర్తనలు రాశారు. దేవుని ఒక విషయం అడుగుతానండి, దావీదు గారికి అభిషేకం ఉందా లేదా? గొప్ప దైవజనుల చేత దావీదు గారు అభిషేకించబడ్డారు. దేవుని చేత అభిషేకించబడి వేల కీర్తనలు రాసి దావీదు గారు ఒక స్త్రీ విషయంలో పాపం చేశారు. నేను ఇందాక చెప్పాను కదా, అతను అలాంటి పని చేశాడా, ఆ తమ్ముడు అంత పని చేశాడా, నేను నమ్మలేకపోతున్నాను ఎంతో నమ్మకంగా. దావీదు గారు కూడా ఎన్నో వేల కీర్తనలు రాసినప్పటికీ పరవశించి పాడినప్పటికీ దావీదు గారు పాడితే చమత్కారంగా సితార వాయించడంలో మంచి ఏమంటారు టాలెంటెడ్ పర్సన్ దావీదు గారు. దావీదు గారు సితార చేత పట్టుకుని వాయిస్తూ ఉంటే దెయ్యాలు కూడా పారిపోయాయి అంట. అన్నయ్య కూడా కంగు కొడుతుంటే నాకు అలాగే అనిపిస్తుంది, మంచి టాలెంట్. నాకు ఆ అవకాశం లేదు కానీ వాయిద్యాలు వాయించడం మంచి టాలెంటెడ్. ప్రియులారా, ఎంతో అభిషేకం ఉన్నప్పటికీ వేల కీర్తనలు రాసినప్పటికీ దావీదు గారు ఒక స్త్రీ విషయంలో బలహీనులైపోయారు, పాపం చేశారు. కానీ తన బలహీనతను బట్టి పాపం చేసి ఆగిపోయారండి. ఏడ్చి 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 కన్నీటితో ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు ఆ కన్నీటికంట ఆయన పొరుపే కొట్టుకుపోయిందంట. ఎంతగా ప్రార్థన చేస్తుంటారు, తన బలహీనతను ప్రభు దగ్గర ఒప్పుకున్నాడు. ప్రభువా ఏదో తెలుసు తెలియకు సాతానుడు ప్రేరేపణ చేత నేను ఈ పాపం చేశాను ప్రభువా, దేవా నన్ను క్షమించు ఆయన, నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా. కళ్ళు గుంటలు పడిపోయినాయి అంట ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేసి. మరలా పాపం ఎన్నడూ చేయలేదండి దావీదు గారు. మనకున్న బలహీనతల్లో కూడా దేవుణ్ణి ఆశ్రయించాలి, దేవుని చేత బలపరచబడాలి, దేవుళ్ళు బలం పొందుకోవాలి. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం ఎవరి కోసం ఎదురు చూస్తాం, ఎవరో వస్తారు ఏదో చేస్తారని చెప్పేసి ఎదురు చూపులు చూస్తూ ఉంటాం. ఎవరి కోసం ఎదురు చూడాల్సిన పని లేదండి. మనం దేవుని కోసం ఎదురు చూసినప్పుడు దేవుడు మన దగ్గరకు వస్తాడు, నూతన బలాన్ని దయచేస్తాడు, ముందుకు నడిపిస్తాడు. ప్రియులారా, ప్రతి బలహీనతల్లో కూడా ప్రభు సన్నిధిలో మనం ఒప్పుకోవాలి. దావీదు గారు కూడా అదే చేశారు. ప్రతి బలహీనత ఆయనకున్న ప్రతి బలహీనతలో కూడా బలాన్ని పొందుకున్నారు. ఎన్నో ఆయన్ని కౌజుపెట్ట తరిమినట్టుగా శత్రులు సౌలు గారు తరిమారు. ఎన్నో బలహీనతలు, ఒకనొక దినాన సౌలు గారు చంపాలనుకున్నారు కానీ తప్పించుకున్నాడు. దావీదు గారు ఎప్పుడు ప్రార్థన చేసిన పాటల బాణ ఎలా పాడతారంటే, ఎట్లా ఇట్లా 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 ఈ దినాల్లో పాటలు పాడమంటే ఏంటో పిచ్చి పిచ్చిగా గందులు వేస్తున్నారు, ఎగురుతున్నారు. ఆత్మలు పరవశించి ఆనందమే అని పాడినప్పుడు సౌలు గారు ఒక్క పోటుతో ఆయన ఈటిసిరేస్తాడు చంపేయాలని. ఎప్పుడైతే ఇట్లా అన్నారో దేవుడు ఏం చేశాడు, తప్పించేశాడు. దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు మన ప్రతి సమస్య నుంచి కూడా దేవుడు విడిపిస్తాడు. ప్రవశిస్తూ పాడుతూ ఉంటారు. ఎన్నో వేల కీర్తనలు రాశారు దావీదు గారు. ప్రియులారా, మనం కూడా దేవుణ్ణి ఆశ్రయించాలి. మనకున్న ప్రతి సమస్య నుంచి దేవుడు విడిపిస్తాడు, శక్తిని దయచేస్తాడు, బలాన్ని దయచేస్తాడు, ముందుకు నడిపిస్తాడు. ప్రియులారా, మనం చూడగలిగినట్లయితే శరీర బలహీనతల్లో మనం పొద్దుగూలు పనిచేసి వచ్చి ఎంతో బలహీనతలో ఉన్నప్పటికీ సాయంత్రానికి ప్రభు సన్నిధికి వచ్చి ప్రభు సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు బలాన్ని దయచేస్తాడు. ఈ మధ్య కాలంలో ఎక్కువగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి అన్న ద్వారా మాకు దేవుడు కృప దయచేశాడు. ప్రతిరోజు కూడా సాయంత్రం ఒక అరగంటన్న ప్రార్థన చేసుకోవడానికి దేవుడు కృప దయచేస్తున్నాడు. కాబట్టి కోపం, మనకున్న బలహీనతల్లో ఏదైనా కానివ్వండి ప్రియులారా,
ఎన్నో బలహీనతలు ఉన్నప్పటికీ దేవుడు మనకి కృప దయచేశాడు. మనం చూడగలిగినట్లయితే కొరింథీయులకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం 13:30 వచనం, రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 13:30 పౌలు గారు అతిశయిస్తున్నారంట. చూడండి అక్క, రెండవ కొరింది అతిశయపడవలసి ఉంటే నేను నా బలహీనత విషయమైన సంగతులో గురించి అతిశయపడుదును. బలహీనతల్లో అతిశయం వస్తుందంట. బలహీనతలో అతిశయం ఎట్లా వస్తుందని ఇందాక నేను చెప్పాను కదా. ఇప్పుడు పిల్లోడు ఏదైనా మంచాన్ని పడ్డాడు అనుకోండి, బలహీనత చేత వాడి దగ్గరికి వెళ్ళి ఒరే నాయన లెగురా బాబు లెగురా బాబు అంటే లెగుస్తాడు. నా బలహీనతల్లో నేను లెగలేకుంటే నువ్వేంటమ్మా తల్లి, నా బలహీనతల్లో నేనుంటే నీకేంటనా అనుభవించేవాడు నాకు కదా తెలిసేది అని చాలామంది అంటూ ఉంటారు. కానీ పౌలు గారు బలహీనతల్లో అతిశయిస్తున్నారు. నా సైన సాక్ష్యం చెప్పుకుంటారా, నా జీవితంలో కూడా నేను ఎంతో బలహీన ఉండి భయంకరమైన నిమ్మరోగాన్ని నన్ను వెంటాడిస్తూ ఉండేది. బలహీనత దేవుళ్ళకి రాకముందు భయంకరమైన నిమ్ము 24 గంటలు ఒకటే మన దగ్గు దగ్గి దగ్గి గుండెల్లో నొప్పి వచ్చేది, కణతలు నొప్పి వచ్చేది, నోటమంట నొరగబడుతూ ఉండేది. నాకు ఈ బలహీనత నుంచి ఎన్ని మందులు వాడిని అసలు తగ్గేది కాదు, అసలు నైట్ నిద్రపోయేవాడిని కాదు. ఇక కూర్చొని దగ్గుతా దగ్గుతా దగ్గుతూ ఉండేవాడిని. పడుకుంటే పైశ్వాస యగశ్వాస బండ గుండెల్లో బండ పెట్టినట్టుగా ఉండేది. చాలామందినే వాళ్ళు వయసులో ఉన్నావు నీకేంటి బలహీనత అనేవాళ్ళు. ఈ బలహీనత కోసం ఎన్నో మందులు వాడాను, ఎంతో డాక్టర్లు తిరిగాను. నాకు బలహీనతలు నా స్నేహితుడు చెప్పాడు, అన్న ఏంటి ఇలా అయిపోయావు. అతను మంచి విశ్వాసంతో ఉండేవాడు. అప్పుడు తను చెప్పాడు, దేవుని మాటలు చెప్పి నన్ను బలపరిచి దేవుని సన్నిధి నడిపించాడు. అక్కడి నుంచి నేను దేవుని సన్నిధిలో నా బలహీనతలన్నిటి కొరకు ప్రార్థన చేసుకొని బలం పొందుచు ముందుకు సాగుతున్నాను. ఎంతో బలహీనుని నేను, సన్నగా ఉండేవాడిని. అసలు ఇప్పటికీ మా ఇంటి దగ్గర చాలామంది నమ్మరు, ఈ అబ్బాయి ఏంటి ఎట్లా ఉన్నాడు. నేను ఎప్పుడైతే ప్రభువుని నమ్ముకొని ప్రభు రక్తం చేత కడగబడి ప్రభు సన్నిధిలో నా బలహీనతలు ఒప్పుకొని ప్రభువాన్ని కొరకు జీవిస్తానయ్యా అని తీర్మానం చేసుకున్నాను, నా ప్రతి బలహీనత కూడా ప్రభు ఏం చేశారంటే సరిచేశారు. ప్రతి బలహీనత నుంచి విడిపించి బలాన్ని దయచేశారు. మా నాన్నగారు ఫస్ట్ మా తాతగారికి ఉండేది, ఆ తర్వాత మా నాన్నగారికి ఉంది, ఆ తర్వాత నాకు. ఆ విధంగా వంశపరపరంగా నాకు నిమ్మరోగం అనేది ఉండేది. దేవుని సన్నిధిలో నిలబడి చెప్తాను నిజంగండి, నేను ఇంత ఆరోగ్యంగా ఉన్నానంటే దేవుడి కృపే, దేవుడి బలం ఇది, దేవుడి బలాన్ని దయచేశాడు. విపరీతమైన నమ్ము దగ్గు ఆయాసం అడుగు తీసి అడుగు వేయలేను, ఎంతో బలహీనతగా ఉండేవాడిని. ఎన్నో డాక్టర్ల దగ్గరికి వెళ్ళాను. మా ఫ్రెండ్ చెప్పాడు, అన్న ప్రభు దగ్గరికి రాన్న, దేవుని నమ్ముకున్నా, రక్షించబడున్న, ఈ లోకం శాశ్వతం కాదని అని చెప్పినప్పుడు క్రీస్తుని ఎంతగానో దూషించిన వ్యక్తిని నేను. దేవుడు అంటే పడేది కాదు. ఎవరైనా దేవుని మాటలు చెప్తున్నారు అంటే వారి నుంచి దూరంగా పరిగెత్తేవాడిని. అంతటి నన్ను దేవుడు ఇంతగా ఎన్నుకొని కృప చూపించి బలపరచడానికి గల కారణం ఏంటి. ఇప్పటికి నాకు ఒకసారి కన్నీటి ప్రార్థన కన్నీళ్ళు చేస్తా పిల్లరా, ప్రభువా ఎందుకు నన్ను ఇంతగా ఎన్నుకున్నావు ప్రభువా, నాలో ఏమంచింది ప్రభువా, అసలు నేను కళ్ళ కూడా అనుకోలేదండి ఈ రీతిగా దేవుడి మాటలు ప్రకటిస్తానని కానీ దేవుని మాటలు దేవుడి పాటలు పాడతానని కానీ నాకు ఇంత యోగ్యత ఉందని కానీ నేను ఎప్పుడు అనుకోలేదు. నాకున్న బలహీనతల్లో నేను ఎప్పుడూ చనిపోవాల్సినని నేనే అనుకున్నాను. అసలు చచ్చిపోతే బాగుండు ఈ బలహీనత ఎందుకు నాకు అని నేను అనుకునేవాడిని. కానీ దేవుడి దగ్గరకు వచ్చి నేను నా పాపాలు ఒప్పుకొని పాపాల నిమిత్తమై రక్షించబడినప్పుడు దేవుడు నన్ను సరిచేసి బలపరిచి వాడుకుంటున్నాడు. ప్రియరా, బలహీనతల్లో అతిశయం, నేను అతిశయిస్తున్నానండి నా బలహీనతను బట్టి. ఆ దినాల్లో నాకు ఆ బలహీనత లేకపోతే దేవుడి దగ్గరికి వచ్చేవాడినా. చాలామంది నాకు ఈ కష్టం ఎందుకు వచ్చిందో, నాకు బలహీనత ఎందుకు వచ్చిందో అనుకుంటారు. పౌలు గారు అతిశయిస్తున్నారు, పౌలు గారికి కూడా శరీరంలో ఒక బలహీనత ఉంది.
ఏంటంటది ఆయనకు కూడా ఏదో ఒక బలహీనత నెమ్ము ఆయాసం ఏదో ఉండేది. దేవుడు నిత్యం ప్రార్థన చేసేవాడు, ప్రభువా ప్రభువా నాకు ఈ బలహీనత తీసేయి, ప్రభువా ప్రభువా నాకు ఈ బలహీనత తీసేయి అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు అనే వాళ్ళంటే నా కృప నీకు చాలును, నీ బలహీనతల్లో నా శక్తిని పరిపూర్ణత చేస్తాను, నా కృప నీకు చాలును. ఆ బలహీనత అలా ఉండాల్సిందే. మనకి ఏదో ఒక బలహీనత లేకపోతే ప్రార్థన చేస్తావా? ఇప్పుడు బాగా తినడానికి తిండి ఉంది, ఖర్చులకు డబ్బులు ఉన్నాయి, మనకి సర్వసమృద్ధి ఉంది, ఇంట్లో ఏ కొదువు లేదు, దేవుడి దగ్గరికి వస్తామండి ప్రార్థన చేస్తావా? పిల్లలు ఉన్నతమైన స్థితిలో ఉన్నారు అంటే ఉన్నోళ్ళు ఉండొచ్చు అనుకోండి, వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళు చేస్తున్నారు లేదు తెలియదు, మన విషయం గుర్తు తెచ్చుకున్నాం. అతి ఐశ్వర్యమునైనను దరిద్రతనైనను నాకు దయచేయి ప్రభు అని దావీదు గారు ప్రార్థన చేస్తారు. సొలొమోను గారు క్షమించండి ప్రభువా, మరీ ఎక్కువగా ధనాన్నైనా నాకు దయచేయదు, దరిద్రతనైనా నాకు దయచేయదు. మరీ ఎక్కువైతే ఏం చేస్తాము? తినేసి హాయిగా నిద్రపోతాం, దేవుని సన్నిధికి రాం, ప్రార్థన చేయం. మరీ బలహీనత వచ్చిందనుకోండి, మరీ దరిద్రంలోకి వచ్చామనుకోండి, దేవుడు నాకేం చేశాడయ్యా, ప్రభువుని నమ్ముకున్నందుకు నాకు ఈ కరువు ఏంది, నాకు ఈ దరిద్రం ఏంది. అలాగే ఈ బలహీనతను బట్టి ఎలా అతిశయించాలంటే మనకున్న బలాన్ని బట్టి, బలహీనతను బట్టి అతిశయించాలి. బలహీనతల్లో అతిశయం పౌలు గారు అతిశయిస్తున్నారు, ఇది నేను కూడా అతిశయిస్తున్నాను. నాకు ఆ రోజు ఆ బలహీనత అనేది లేకపోతే దేవుణ్ణి నమ్ముకునేవాడిని కాదు, ఈ లోకంలో లోకస్తులుగా సినిమాలో మన శిఖరంలో తిరుగుతూ ఉండేవాడిని. ఈ రీతిగా మీ మధ్యలో నిలబడి మాటలు చెప్పేవాడిని కాదు పిల్లరా. బలహీనతలు అతిశయం. నీకేదైనా బలహీనత వచ్చిందంటే ఎందుకొరకు వచ్చిందో ప్రార్థన చెయ్యి. నీకేదైనా శ్రమ వచ్చిందంటే ఆ శ్రమ ఎందుకు వచ్చిందో. లాజరు గారు చనిపోయినప్పుడు ఆమె సహోదరి మార్తా గారు అంటారు, ప్రభు నువ్వు ఎక్కడ ఉన్నట్లయితే నా సహోదరుడు చనిపోయేవాడు కదా ప్రభు, ఆయనకి మరణం ఎందుకు వచ్చిందండి? దేవుని మహిమ కొరకు వచ్చింది, దేవుని మహిమ కొరకు వచ్చింది, దేవుడు మహిమపరచబడాలి. నీకు శ్రమ ఎందుకు వచ్చింది? బలహీనత ఎందుకు వచ్చింది? దేవుని మహిమ కొరకు వచ్చింది. ప్రార్థన చేయండి. నేను ఒకసారి పనిచేస్తూ ఉంటే స్వామి థియేటర్ వెనకాల అపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉన్నాను, లిఫ్ట్ కన్నాను, ప్యాస్టింగ్ చేస్తూ ఉన్నాను, బేల్దర్ మేసిన్ కదండి, ప్యాస్టింగ్ చేస్తూ ఉంటే 4 స్టేర్ల నుంచి కడ్డీరి కింద పడ్డా. నమ్మండి నిజంగా, సుబ్బారెడ్డి మిశ్రమ హోటల్ కావాలంటే వెళ్ళి అడగండి. 4 స్టేర్ల నుంచి కింద పడ్డాను, అసలు ఎలా బతుకున్నానో నాకే తెలియదు. 4 స్టేర్ల నుంచి కాదు, చిన్న సీలింగ్ పరిచయం చేస్తే కాలు చెదిరిగిపోయిన వాళ్ళు ఉన్నారు కిందపడి. దేవుడు మహిమ కొరకు బహుశా నేను అనుకుంటున్నాను ఈ రీతిగా దేవుడు మాటలు ప్రకటించాలని. దేవుడు ప్రణాళికేమో, దేవుడి చిత్తమేమో, అందుకే దేవుడు సజీవ లేఖలో ఉంచాడు. మనకు వచ్చిన శ్రమ నుంచి కానీ, మనకు వచ్చిన బలహీనత నుంచి కానీ, నాకే ఎందుకు ఇలా వచ్చింది, నాకే ఎందుకు ఈ శ్రమ, నాకే ఎందుకు ఈ బలహీనత. ఒకసారి వాళ్ళ ఫ్యామిలీతో బైక్ మీద చెలకమూరు పేట రోడ్లో, ఇది పల్లెటూరు పక్కన, ఏదో ఫంక్షన్కి వెళ్ళి వస్తూ ఉంటే భయంకరమైన యాక్సిడెంట్ అయింది. అన్నయ్య పాపం కాలు ఏరిపోయింది. పాస్టర్ గారు మేము ప్రార్థన చేయడానికి వెళ్ళాం. ఒకటేమని నడుస్తున్నాడు అన్నయ్య, ఒకటే మాట అన్నాడు, పాస్టర్ గారు నేను దేవుణ్ణి ఎంత నమ్మకంగా ఉన్నాను, నాలో ఎంత విశ్వాసం ఉంది, నాలో నేను ఎంత భక్తి చేస్తున్నాను, నాకే ఎందుకు వచ్చింది, నాకే ఎందుకు ఇలా జరగాలి, నా కుటుంబం ఎలా పోషించబడుద్ది, నా పిల్లల పరిస్థితి ఏంటి, నా కుటుంబ పరిస్థితి ఏంటి, నాకే ఎందుకు ఇలా వచ్చింది, నాకే ఎందుకు ఇలా వచ్చింది. చాలామందిలో ఇదే అంటూ ఉంటారు, నాకే అసలు ఈ శ్రమ ఎందుకు రావాలి, నాకు ఈ కష్టం ఎందుకు రావాలి, నాకు ఈ బలహీనత ఎందుకు రావాలంటే దేవుని మహిమ కొరకు వచ్చింది, దేవుని ద్వారా మహిమపరచబడాలి, నీవు సాక్షిగా జీవించాలి ప్రభు కొరకు. నాకు ఆ దినాన బలహీనత అనేది లేకపోతే నిజంగా చెప్తున్నాను, ప్రభువుని దూషిస్తూ లోకానుసారంగా జీవించేవాడినేమో. ఆ దినాన నాకున్న బలహీనతను బట్టి నేను ఒకసారి అనుకోకుండా ఒక పని దగ్గరికి వెళ్ళాను, కొత్తగా వెళ్ళాను ఆ పని దగ్గరికి. నేను అక్కడికి వస్తున్నానని నా ఫ్రెండ్కి తెలియదు, నా ఫ్రెండ్ అక్కడికి వస్తున్నాడని నాకు తెలియదు. యాక్సిడెంట్లుగా ఒకసారి అనుకోకుండా కలుసుకున్నాం. నాకున్న బలహీనతను బట్టి నేను పని కూడా సరిగ్గా చేయలేకపోతున్నాను, ఆ రోజు నా పక్కనే పని అన్నది. అప్పుడు కూర్చోబెట్టి మధ్యాహ్నం భోజనానికి దిగినప్పుడు దేవుని మాటలు చెప్పాడు,
మనం కూడా దినాల్లో దేవుని మాటలు వినేవారిగా ఉంటాం కానీ ప్రకటించేవారిగా ఉండవండి. చాలామంది అనుకుంటారు నాకంత లేదులే, నేనందుకు యోగ్యని కాదులే, తనంతా తగ్గించుకోవడం లేదు గొప్ప అనుకొని చాలామంది అయ్యో నాకంత యోగ్యత లేదులే అన్న, అయ్యో నేను దానికి అర్హుని కాదులే అన్న అంటూ ఉంటారు. నువ్వు దేవుని మాటలు ప్రకటించాలంటే స్టేజీలెక్కి మైక్ తీసుకొని స్పీకర్లకు ప్రకటించడమే కాదండి, నీ పక్కనింటి వాళ్ళకు కూడా చెప్పొచ్చు, నీ ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా చెప్పొచ్చు, నీ పని దగ్గర ఉన్న వాళ్ళకు కూడా చెప్పొచ్చు. అలా చెప్పడం ద్వారా అన్ని మాటలు కాకపోయినా ఏదో ఒక మాట వాళ్ళ హృదయాల్లో నాటుకుపోతుంది, వాళ్ళ హృదయాల్లో నాటుకుపోతూ ఉంటుంది. ఒక్క మాటను బట్టైనా సరేనండి, దేవుని మాట ఒక్క మాట అయినా సరే వాళ్ళ మనసుకు సూటిగా గుచ్చుకున్నప్పుడు, ఒక్క ఆత్మనే నన్ను రక్షించగలిగితే దేవుని రాజ్యంలో నువ్వు లెక్కప్ప చెప్పడానికి అవకాశం ఉంటుంది. ప్రభు నిన్ను లెక్కడుగుతాడు, నీ పక్కింటి వాళ్ళకి సువార్త చెప్పావా, నశించిపోతున్న ఆత్మల కోసం ప్రార్థన చేసావా, ప్రభు నాకెవరు చెప్పలేదయ్యా నేను అందుకే ఇలా నశించిపోయాను ప్రభు అంటే, నీ పక్కన యేసుబాబు ఉన్నాడు కదా, మీ ఇంటి పక్కనే కదా యేసుబాబుది, యేసుబాబు ఎప్పుడు చెప్పలేదా, మీ ఇంటి పక్కనే కదా రవణ ఇది, రవణ ఎప్పుడు చెప్పలేదా, అక్కయ్య మీ ఇంటి పక్కనే కదా రోజు ప్రార్థనకి వెళ్తా ఉంటుంది అక్కయ్య చెప్పలేదా, చెప్పండి. మీరు విన్న మాటలు, ప్రభు సన్నిధిలో విన్న మాటలు అనేక మందికి పంచాలి ప్రియులారా. దాచుకోవడానికి ఇది డబ్బు కాదు, బంగారం కాదు, అంతకంటే విలువైంది. దాచే కొద్ది పెరిగేది ధనం, పంచే కొద్ది పెరిగేది వాక్యం, మనలో వృద్ధి నొందుతూ ఉంటుంది ఓట. నీటి ఓట ఏ విధంగా ఉబ్బుకుతూ ఉంటుందో నువ్వు అనేక మందికి పంచుతూ ఉంటే అది ఉబ్బుకుతూ ఉంటుంది. దావీదు గారు ఏమంటారు, నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటారు. దావీదు గారి హృదయం వాక్యం చేత ఎప్పుడైతే నింపబడిందో మది నిండిన కొద్దీ నోరు మాట్లాడును. నీ హృదయం ఎప్పుడైతే వాక్యం చేత నింపబడి నువ్వు మాట్లాడుతూ ఉంటావు ఇంకా ఉబ్బుకుతూ ఉంటుంది, ఇక వస్తానే ఉంటాయి మాటలు ఆగవు. దేవుని మాటలు ఎక్కడికి వెళ్ళినా చెప్పాలనిపిస్తూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో పనులు కాడ కానీ ఇంటికాడ కానీ గ్యాప్ లేకుండా నన్ను చూసి పారిపోతున్నారు, వచ్చాడంటే మొదలు పెడతాడు రాడు, వచ్చాడంటే మొదలు పెడతాడురా చెప్పాలండి. దేవుని మాటలు చెప్పాలి, దాచుకునేవి కాదు. ప్రియులారా, వారికి ఉన్న బలహీనతల్లో ఏ మాట అయినా ఒక్క మాట అయినా సరే బలాన్ని చేసే మాట, బలహీనతల్లో వారికి ఉన్న బలహీనతలను బట్టి వాళ్ళకున్న పరిస్థితులను బట్టి ఒక్క మాట అయినా సరే వాళ్ళ మనసులో గుచ్చుకున్నట్లయితే వారి ఆత్మ రక్షించబడుతుంది. దేవుని రాజ్యం చాలామంది అన్న చనిపోయిన తర్వాత ప్రభుని నమ్ముకోండి అన్న, చనిపోయిన తర్వాత ప్రభు రాజ్యం మీకు వస్తుందంటే చనిపోయిన తర్వాత ఎవడెటు పోతాడు మనకేం తెలుసు కదా, దేవుని రాజ్యం ఉందా అసలు, దేవుడు వస్తాడా, ముందు ఇక్కడ ఉన్న పరిస్థితులరా, ఇంట్లో బియ్యం ఉన్నాయా, ఈ కరువు కాలం ఏంది, ఇంట్లో పరిస్థితి చూసుకోకుండా నువ్వు అట్లా తిరగటం ఏంట్రా, దేవుని రాజ్యం ఏంది అంటూ ఉంటారు. చూడక నమ్మిన వారు, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. మన విశ్వాసం ఏ విధంగా ఉండాలంటే ఈ లోకాన్ని ఆనుకొని ఉండేది కాదు, ఈ లోకానుసారంగా జీవించేది కాదు. యేసుక్రీస్తు ప్రభు వారు పాపులతో తిరిగారు కానీ పాపం చేయలేదండి. మనం ఈ లోకంలో జీవించాలి కానీ లోకానుసారంగా జీవించకూడదు. ప్రియులారా, లోకానికి వేరే జీవించేది క్రైస్తవ్యం, లోకానికి వేరే జీవించేది దైవభక్తి. ఈ లోకంతో కలిసిపోవటం కాదు. చాలామంది ఒక నాలుగు రోజులు సహవాసం చేశారనుకోండి, వాడు వీడవుతాడు, వీడు వాడవుతాడు. ఫస్ట్ పౌరుషంగా అన్న దేవుని సువార్త ప్రకటిస్తానన్నా, ఎట్టగానే సరే ప్రభువులకు లాక్కొస్తానన్నా, ఒక రెండు రోజులు వాడితో సహవాసం చేస్తానన్నా అన్నానుకో, వెళ్తాడా నాలుగో రోజు ఏం చేస్తాడు, వాడితో పాటు సినిమాకి వెళ్తూ ఉంటాడు. ఆ నిడి తీసుకురావడం కాదు, ఈ సహోదరుడు ఏం చేస్తున్నాడు, అటు వెళ్ళిపోతున్నాడు. ప్రియులారా, మనం లోకంలో జీవిస్తూ లోకానికి వేరై ఉండాలి, లోకానికి వెలుగై ఉండాలి. నువ్వు మండుచు అనేక మందిని మండించాలి. పోయిన వారం చెప్పుకున్నాం కదా, మనలో ఉన్న ఆత్మ దేవుడు పెట్టిన దీపం,
ఈ దీపం సుడిగాలిలోనైనా జడివానలైనా ఆరిపోవడానికి వీల్లేదు. నీ ఒక్క దీపాన్ని బట్టి వేల దీపాలు వెలిగించబడాలి ప్రియులారా. ఆత్మల భారం కలిగి దేవుని పనిలో ముందుకు కొనసాగాలి. నీకున్న బలహీనత ఏదైనా సరే, నువ్వు దేవుని పనికి వెళ్తున్నావు అంటే సాతానుడు ఏదో ఒక చిక్కును పెడతాడు. నీ పిల్లల రూపంలోనూ, నీ భార్య రూపంలోనూ, నీ భర్త రూపంలోనూ. పొద్దుగులు కష్టపడి వచ్చావుగా, ఏమి వెళ్తావులే, ఇంట్లో ఉండు అంటే మనమే అనుకుంటాం, అమ్మో నా భార్యకి నా మీద ఎంత ప్రేమో, వాయ్యో నా భర్తకి నా మీద ఎంత ప్రేమో, ఇంట్లో ఉండమంటున్నాడు. ఆగిపోకూడదు ప్రియులారా. విశ్వాస జీవితం ఆగిపోయేది కాదు, ముందుకు సాగిపోవాలి. నీకున్న బలహీనత ఏదైనా సరే దేవుని సన్నిధిలో ఉండి నిలబడి చెప్తున్నాను, నిజంగా చెప్తున్నాను. అన్నయ్య కూడా చూశాడు, నా విశ్వాస జీవితంలో ప్రభు పిలుపు, దేవుని పని కొరకు ఏ ఫోన్ వచ్చినా కానీ సరే. కొన్ని దినాలు ఇంటికి కూడా వచ్చేవాడిని కాదు, పన్నించి అడ్గించటే పలసాడు ప్రార్థన ఉందని పాస్టర్ గారు కబురు పెడితే, అతిశయం కోసం కాదు కానీ చిన్న సాక్ష్యం అంతే, గొప్ప కాదులేండి. మీరు చేసే ఉంటారు, నాకంటే ఎక్కువ చేసి ఉంటారు దేవుని పని, చూస్తుంటేనే అర్థం అయిపోతుంది. పన్నించి అడ్గించటే ప్రార్థన కాడికి వెళ్ళి సౌండ్ బాక్సులు నా భుజాల మీద పెట్టుకొని, ఇంతకుముందు సైకిలే, సైకిల్కి ఇటు పక్క ఒక సంచి, ఇటు పక్క ఒక సంచి, అక్కడ బాక్స్ పాస్టర్ గారు వచ్చేసరికి మొత్తం రెడీ చేసేసి పాస్టర్ గారి కోసం ఎదురు చూస్తూ ఉండేవాడిని. బలహీనత ఎంతో బలహీనతంగా ఉండేవాడిని. ఒకసారి ఇంటికి వచ్చేసరికి 10 అయ్యేది, 11 అయ్యేది, అంతకంటే ఎక్కువ అయ్యేది. ఇంట్లో వాళ్ళు ఒక విషయాన్ని బట్టి నేను అతిశయిస్తున్నానండి, నా ఇంట్లో వాళ్ళు నన్ను ఎప్పుడు కూడా ప్రభు సన్నిధిలో నేను దేవుళ్ళకి సాగుతూ ఉంటే ఎప్పుడు కూడా ఆటంకం చెప్పేవారు కాదు. నా భార్య నేను 12 వచ్చినా 1 గంటకు వచ్చినా భోజనం పెట్టేది, ఎక్కడికి వెళ్ళావు, ఎక్కడ ఇప్పుడు దాకా ఎక్కడ తిరిగి వస్తున్నావు, అనుమానపు మాటలు కానివ్వండి, అనుమానపు శాస్త్రాలు కానివ్వండి, నిజంగా చెప్తున్నాను తానే. అసలు నేను ప్రభువులోకి రావడానికి కారణం ఏంటంటే తానే. ఇక చెప్పుకుంటా పోతే చాలా ఉంటుంది, నేను సమయం లేదు. జీవితంలో నా జీవితంలో ఎన్నో గొప్ప మేలులండి, మంచి ప్రార్థన పరులైన నా భార్యని ఇచ్చాడు నాకు దేవుడు. మంచి ప్రార్థన పరులైన భార్యని ఇచ్చినప్పుడు నేను ఎలా ఉండాలండి, నేను భక్తి చేయాలా, రోజు పెట్టేవాడిని. పిల్లరా, నేను కొట్టి నాకు తెలియకుండా రహస్యంగా ప్రార్థన చేసేది నా కొరకు, ప్రభువా నా భర్తను మార్చి ప్రభువా, ప్రభువా నా భర్తను మార్చి ప్రభువా. మార్చాడండి, ప్రార్థనలకించాడు దేవుడు. నాకున్న బలహీనతల్లో దేవుడు బలాన్ని దయచేసి ఇంతగా వాడుకోవడానికి దేవుడు కృప చూపించాడండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, మన బలహీనతల్లో ఆగిపోకూడదు, దేవుడి దగ్గరికి వచ్చి బలాన్ని పొందుకోవాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క బలహీనత. ప్రియులారా, మనం ప్రభు సన్నిధిలో ప్రభు అన్న బలహీనత ఇదయ్యాన్ని ఒప్పుకోవాలండి. కుటుంబ వ్యవస్థను కట్టుకోవాలంటే దేవుని దగ్గరికి రావాలి. మొదట మనం కుటుంబ వ్యవస్థని ప్రభువుకి అప్పగించుకోవాలి, నా పరిస్థితి ప్రభు అని. కాబట్టి ప్రియులారా, సమయం లేదు కాబట్టి నా మాటలు ముగిస్తున్నాను. మరి మన ప్రతి బలహీనతలు కూడా ఏం చేయాలండి, ప్రభు దగ్గరికి రావాలి. చివరికి ఒక మాట చదువుకొని ముగించుకుందాం. 2 కొరింథీ పత్రిక 12:10 పౌలు గారు ఏమంటున్నారండి, నేనెప్పుడు బలహీనను అప్పుడే బలవంతును. కనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలోను, ఉపద్రవంలోను నేను సంతోషించుచున్నాను. ఎన్ని బలహీనతలు అండి, నిందలు, ఇబ్బందులు, హింసలు, ఉపద్రవాలు. పౌలు గారు ఎంతగా శ్రమ పడ్డారండి. పౌలుగా మార్చబడక ముందు ఆయన పరిస్థితి ఏంటి, సౌలు. సౌలుగా ఉన్న సౌల్ని పౌలుగా మార్చాడు. ఎంతగా
ప్రభు ఎంతగా శ్రమ పడ్డాడు తన ప్రతి బలహీనత కూడా ప్రభువు చెప్పుకున్నాడు ప్రభువా 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 అని దేవుని ఒకసారి వెంబడించడం మొదలుపెట్టిన తర్వాత మరలా తన జీవితాన్ని బ్రతికితే క్రీస్తే సావు అయితే నాకు లాభమన్నారు ఎంత గొప్ప మాట అండి ఈ లోకంలో మనం ఉన్నంతకాలం కూడా ప్రభు కొరకు బ్రతకాలి బ్రతికితే క్రీస్తే సావు అయితే లాభం కాబట్టి ప్రియులారా మన ప్రతి బలహీనత ఏ సమస్య వచ్చినా సరే మీరు అనుకోవద్దు నాకే ఎందుకు వచ్చింది నాకే ఎందుకు రావాలని మీరు అనుకోవద్దండి ఎందు కొరకు వచ్చిందో దేవుని మహిమ కొరకు శ్రమలు వస్తాయి బలహీనతలు వస్తాయి మనకు కనిపెట్టాలి సాతానుడు కొన్ని బలహీనతలు పెడతా ఉంటాడు వాటిని బట్టి మనం ఆగిపోకూడదు ముందుకి కొనసాగుతూ ఉండాలి ప్రతి బలహీనత కూడా ప్రభువుకి అప్పచెప్పుకోవాలి దేవుని బలాన్ని పొందుకోవాలి కాబట్టి ప్రియులారా మనం ఒకసారి గమనించుకుందాం ఏ బలహీనతలు ఒక్కొక్కసారి కొన్ని బలహీనతలు బట్టి ఆగిపోతారు ఇంకా అలాగే వెనకెళ్ళిపోతారు రావాలంటే మొహం చెల్లదు చాలామందికి ఇంకేం వస్తాంలే నేను మళ్ళీ వచ్చానంటే ఎవరో ఏదో అనుకుంటారు పిల్లరా ఒక మాట చెప్తాను దావీదు గారు స్త్రీ విషయంలో పాపం చేశారు దావీదు గారు ఆగిపోయారండి ఆగిపోలేదు ప్రార్థన చేశారు ఎంతగానో ప్రార్థన చేశారు కాబట్టి తన జీవితాన్ని కొనసాగించుకోగలిగారు దావీదు నా హృదయానుసారుడు అని దేవుడు ఒక గొప్ప సాక్ష్యాన్ని చెప్పగలిగాడు కాబట్టి ప్రియులారా మనం ఆగిపోకూడదండి మన బలహీనతను బట్టి ఆగిపోకూడదు బలాన్ని పొందుకొని ముందు కొనసాగాలి చాలామంది బలహీనతను బట్టి ఆగిపోతూ ఉంటారు కలాగి లోపల వెళ్ళిపోతూ ఉంటారు ప్రభు సహాయాన్ని కోరుకుందాం ప్రతి బలహీనత నుంచి దేవుడు విడుదల దయచేసి బలాన్ని దయచేసి ముందుకు నడిపించును గాక దేవుడి వాక్యాన్ని దీవించును గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ ప్రేమ స్వరూపం తండ్రి నీకు స్తోత్రం నాయనా దేవా నీ స్తోత్రం తండ్రి హృదయకాల సమయంలో ప్రభు దేవా నీ సన్నిధిలో నాయన ఈ రీతిగా మాట్లాడుకో మీరు ఇచ్చిన కృపను బట్టి నీ స్తోత్రం తండ్రి దేవా నీ స్తోత్రం తండ్రి అయ్యా తండ్రి మాకున్న ప్రతి బలహీనత నుంచి మీరు విడిపించండి నాయన ప్రభు నీ సన్నిధిలోనైనా తండ్రి ఒప్పుకుంటున్నాం ప్రభు అయ్యా మేము బలహీనమే ప్రభు దేవా బలాన్ని దయచేసండి ముందుకు నడిపించండి ప్రభు అయ్యా విత్తబడిన వాక్యం మా హృదయాలు పదిలిపరుచుకొని వాక్యానుసార జీవితాన్ని మా అందరికీ దయచేయమని వేస్తున్నాం ప్రార్థించడానికి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్.